ஏய் ஆகோ ஆகமா ஏய் டா டா டம் டம் டா தின்னம்மா அம்மா தோங்க ஏய் நானா நா கிக்க ஓபிக்க லேதம்மே திரிபுராம்பதோ பெட்டுக்கிட்டே ரசவெல சூரியடதோ பெட்டுக்கிட்டே ఈ కాగితకల మీద చిన్న సంతకం పెట్టమ్మి అంటే చిత్రాలు పోతున్నావేందమ్మే పది పది కోట్లు ఆస్తమ్మా పది లక్షలకిమ్మంటున్నారు ధర్మం కాదమ్మా నీ ప్రాణాల కంటే పది కోట్లు ఎక్కువ చెప్పే ప్రాణాలు తీయటం అంత తేలి కాదమ్మా అమ్మికి ఎదురు చెప్తావురా ప్రాణం తీయాలంటే మేకైనా ఒకటే మనిషైనా ఒకటే ఈ పని ముందే చేసుంటే ముచ్చటగా పెంచుకున్న మేక మూడు బతికుండేది కదరా నా మొగుడు మునగాడు అక్క ఏమిరా వెళ్ళిన పని ఏమైంది అక్క అది వీర అనికి నువ్వు నా తమ్ముడివని తెలుసా తెలుసక్క ఈయనకి బామ్మర్దివని తెలుసా అక్క నీకు తమ్ముడైతే ఆయనకు బామ్మర్దే కదా అక్క రేయ్ కన్ఫర్మేషన్ కోసం అడిగినా కంటం తగ్గొట్టుకున్నాడు యాదవా ఆడు నా తమ్ముళ్ళ రక్తం కళ్ళ చూశాడు వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం నేను చూడాలా వెనిమిటే దేనికైనా టైం రావాలమ్మీ నువ్వు ఆశపడ్డ భూమి నీకే దక్కేలా చేస్తాను ఎవడైనా అడ్డొస్తే పొక్కేస్తా ఈ పెద వెంకట్రాయుడు కన్ను సదాశివపురం భూముల మీద పడింది సరదాగా ఏడిపిస్తున్నానయ్యా ముందు నువ్వు తర్వాత నేను చెప్పరా బంగారం చిట్టిని లైన్లోక్ తెచ్చుకున్నావా ఏం చిట్లేమా నాతో చెరువు ఆడేసుకుంటుంది ఆడదాన్ని పడేయడం అంటే మాటలు కాదన్నయ్య కుస్తీ పోటీలో అందరిని ఉరికి పాడేస్తాను కదా కుస్తీలు వేరు ఆడదాంతో దోస్తీ వేరు సర్లే నేను లవ్ లెటర్ డిక్టేట్ చేస్తా రాసుకో అది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గులాబీతో ఇచ్చే గులాబీ పువ్వు ఎందుకమ్మా అది లవ్ కి సింబల్ అన్నయ్య ఓహో ఒరే పటాసు ఎక్కడ ఉన్నారు ఒరే చెల్లెదు లవ్ లెటర్ అంటుంది చెప్పింది రాసుకో కబడ్డీ చిట్టి చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేద్దంట అలాగే సరిగా విను అమ్మ చెప్పమ్మ చెల్లమ్మ ఒక అక్షరం కూడా తేడా రాకూడదు రా రాయ్ రాయ్ చెప్పమ్మ సోదరు సోదరి మల్లారా ఈ రోజు మన ఆడ మహిళల కబడ్డీ పోటీల ఫైనల్ అరే ఆడన్న మహిళన్న ఒకటే సరిగ్గా చెప్పి ఏడు ఈ రోజు జరుగుతున్న పోటీలో మన సదాశివపురం టీమ్ కి సీతారాం టీమ్ కి మధ్య పోటీ జరుగుతుంది చీఫ్ గెస్ట్ గా మన వీర గారు ఇచ్చేశారు ఒరే పటాసు చూసి మూడు రోజులు అయింది నా క్రీడాకారిని ఎదురా క్రీడాకారిని ఎవరెవరు చిట్టిరా చిట్టి అదిగో అదిరిపోయి ఇంట్రడక్షన్ ఏ స్టిల్ ఇచ్చిందిరా ఒరే పటాసు చిట్టి ఏమంటుందిరా కబడి 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 అంటుంది మరి నాకేంట్రా ఈరా 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 అని అనిపిస్తుంది జరగాల్సినవి టైం కి జరుగుంటే ఇంత రియాక్షన్ ఉండేది కాదు అందుకే అప్పుడప్పుడు పంపించండి కబడి 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 చప్పట్లు కొట్టా చిట్టి నువ్వు గాని ఓడిపోతే సదాశివపురం ఓడిపోయినట్టే కోత కోతకి వాళ్ళకి మూత మోగిపోవలసిందే
हेलो कौन है नानू सेका कोला सेतनी कोसंत फोन वीरा किचमी इचमिया ले लो वीरा हां नु चिट्टी कोसं कलवरिस्तुंटे एवर्तो सेका कोला सेतंडा कोसंत फोन इचमी अंटंदे दिर संगति तेलुचु हेलो एवरो मन कबड्डी कोटलो नी बाडी सुसी पडिपोनार कदेटी इदुगा गीता सीता एदोट्ले ఆ ఫెసిలిటీ నీకు లేదు గాని నా మీద నా బాడీ మీద ఫుల్ రైట్స్ మా చిట్టివి అదేంటి బాబా అలా మాట్లాడావు చిట్టేమో నువ్వు వద్దని గట్టిగా చెప్తుంటే కొంచెం తారసింత పెట్టి ఈ విషయం మా చిట్టికి తెలిసింది అనుకో నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరి కబడ్డీ ఆడస్తది ఫోన్ పెట్టి ఇది ఎవరో నాకే స్టిల్ ఇవ్వాలి అనుకుంటుంది నేను ఖాళీ కొనని చెప్పలా బా శికాగోలో వెళ్ళిపోయాను కదా తప్పురా ఏదో తప్పు బాబా మాట్లాడొచ్చింది వచ్చావా చిట్టి లవ్ లెటర్ తెచ్చా ఎక్కడ వేరా ఆ చిట్టి ఏంటి లవ్ లెటరా तलचे గుండెలంటి అది గుండె తలుపులై ఉంటాయి వంటవాడ రేంజ్ కూడా లేదా నీకు దీని సంగతి చూద్దాం పాల గ్లాసు పట్టుకుని గ్లాస్ కొచ్చిన తెప్పలో తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామని అంతా సుందా నీకు చెల్లి రాయమంది ఏంటి నువ్వు రాసింది ఏంటి అసలు రాయమంది ఎవడరా నిన్ను అంటే కొంచెం పర్సనల్ గా ఉంటదేంటి నేనే రాశాను అంటే ఐడియా నీ చెల్లెల్ది రాత ఈ గలాస్ గడిది నిన్ను ఎందుకు ప్రేమించాలి అచ్చిటి నేను ఎలా రసిను పొర గలాస్ అచ్చిటి చిటి చిటి ఒరే పటాసు ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఒక క్వార్టర్ లోపల వేసిస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది బయట ఒకటైతే ఎలా ఉంటది మీదేంట్రా ఎలా మొహం వేసుకొని అమ్మా మరి కొడతాడు చిట్టి యువర్ హెల్ప్ యువర్ ఐడియా లేకనే చెప్తున్నా ఐ లవ్ యు అందుకే రమ్మనావా నిజంగా నీ ఐడియా నేనా నిజంగా నాదేనే అబ్బో చిట్టి కనీసం ఒక కౌగిలేనే ఇవ్వే అబ్బో ఏంటిది దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు ఇక నువ్వే కరుణించాలి నిజంగానా నీ కౌగిలి మీద ఒట్టు అయితే కౌగిలించుకో ఇలా రోజు నీతో మాట్లాడి నీకే సిలిచేటట్టు ఉన్నాను నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది చిట్టే నా పెళ్ళం నీ పెళ్ళమా పొలము ఈ రేట్ చిత్రం పెళ్ళం వెనకాల పేమ పేమన పడతావేటి ఏమని చెప్పమంటో ఎన్నని చెప్పమంటో అదొక చిత్ర విచిత్ర గాథ బాధ కూడా చిట్టి చాలా టెన్షన్ గా ఉంది దేనికి టెన్షన్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా ఓ పక్క హ్యాపీనెస్ ఇంకో పక్క ఏమో నువ్వు ఇదంతా చూస్తుంటే కల్లాగుంది
ఈ రాత్రి నీకు ఏ కావాలని ఇచ్చేస్తా దాదా కూర్చో. ప్రేమ దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. టైం వేస్ట్ చేయకే. నిజంగా ఇస్తావా? నీ మీదొట్టు దా కబడ్డీ ఆడేసుకుందాం. ఏమైంది? రాను. నన్ను ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా ఇక్కడి నుంచి ప్రేమించుకోవటాలే ప్రేమించుకోవటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాతే శోభను. అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటే? ఎలాగా? నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగి రావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల మన శోభన జరిగినట్టే. డొక్కలు గుద్దుతా. అవన్నీ జరిగేదాకా ఏది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు చిట్టి. మాట. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు, ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా?